వాతావరణంలోని మార్పులతో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి. చిన్నారుల స్కార్లెట్ జ్వరాల బారిన పడుతున్నారు. రోజు 10 నుండి 50 మంది ఇదే జ్వరంతో వస్తున్నారని కేర్ హాస్పిటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రియాంక రెడ్డి చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా మధ్యాహ్నం సమయంలో మనకు విపరీతమైన ఎండ ఉంటుంది. రాత్రి సమయంలో కూడా మనకు వెదర్ అనేది మారుతుంది. ఈ నేపథ్యంలోనే సిటీలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా చిన్నపిల్లల్లో మనకు స్కార్లెట్ అనే ఫీవర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఈ ఫీవర్ ఎందుకు వస్తుంది, దీని గల కారణాలు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్ బ్రాంచ్లో ఉన్నటువంటి పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, నార్మల్గా మనం వెదర్ చేంజ్ అంటే ఇప్పుడు మనం ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్కి వెళ్తున్నప్పుడు మనకి వెదర్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ టైంలో మామూలుగా మనకు వైరల్ ఫీవర్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు మనకు స్కార్లెట్ అనే ఫీవర్ ఎక్కువగా వస్తుంది. ఓపీకి కూడా ఎక్కువగా కన్సల్ట్ అవుతూ వస్తున్నారు. అసలు ఈ ఫీవర్ ఎందుకు వస్తుందంట? సో గత 2 నెలలుగా మేము చాలా మటుకు ఓపీలో చూసే పిల్లల్లో చాలా శాతం వరకు కేసెస్ మనం అనుకున్నట్టుగా స్కార్లెట్ ఫీవర్ అనే కేసెస్ చాలా మటుకు ఉన్నాయి. సో స్కార్లెట్ ఫీవర్ అనేది ఏంటంటే దట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఇట్స్ నాట్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్. సో ఈ బ్యాక్టీరియా అంటే ఇప్పుడు మనకి గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దాని వలన ఈ స్కార్లెట్ ఫీవర్ అన్న ఇన్ఫెక్షన్ వస్తుంది. సో నార్మల్గా మనం చూసుకుంటే ఈ ఫీవర్ వచ్చేటప్పుడు మనకు సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మ్యామ్, ఎలా తెలుసుకోవాలి ఇది రాబోతుంది వచ్చింది అనేది? సో యూజువల్గా ఇది పిల్లల్లో యూజువల్గా 5 to 15 ఇయర్స్ అంటే 5 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లల్లో ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాము. పెద్దల్లో కూడా వస్తుంది, బట్ వాళ్ళలో సింప్టమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో పిల్లల్లో మెయిన్గా వేరే ఇన్ఫెక్షన్స్లో వచ్చినట్టుగా ఫీవర్ అన్నది ఉంటుంది. త్రోట్ పెయిన్ అంటే మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో పిల్లల్లో త్రోట్ పెయిన్ అన్నది ఒకటి ఉంటుంది. అండ్ బాడీ పెయిన్స్ ఉంటాయి. మెయిన్గా మనకి ఏంటంటే ఈ స్కార్లెట్ ఫీవర్ అన్న దాంట్లో ర్యాష్ అన్నది ఒకటి ఉంటుంది. సో బాడీ మొత్తం యూజువల్గా నెక్ చెస్ట్ ప్రాంతాల్లో వచ్చి మొత్తం బాడీ మొత్తము ఎరుపు రంగులో బాగా ర్యాష్ అన్నది ఉంటుంది పిల్లల్లో. అండ్ సో ఈ ర్యాష్ అన్నది ఏంటంటే ఇచ్చింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే దురద అన్నది కూడా చాలా ఉంటుంది పిల్లల్లో. అండ్ ఫీవర్ కూడా మామూలుగా కాకుండా వీళ్ళల్లో 102 అబోవ్ ఫీవర్స్ అంటే హై టెంపరేచర్స్ కూడా ఈ పిల్లల్లో మనం చూస్తున్నాం. అండ్ దీంతోపాటు త్రోట్ ఇన్ఫెక్షన్ అనుకున్నాం కదా. సో త్రోట్ అన్నది ఏంటంటే మనకు లోపల బాగా ఎరుపు రంగులో మారడము, అండ్ లోపల మనకు టాన్సిల్స్ అన్నవి ఉంటాయి కదా, టాన్సిల్స్ కొంచెం వాపు అవ్వడము, అండ్ మనకి టంగ్ అంటే నాలుక కూడా తెల్లబడడం లేదంటే ఆ తర్వాత ఎర్ర రంగులో ఉండడం, ఇవన్నీ స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే స్కార్లెట్ ఫీవర్ అనేది ఎప్పటి నుంచో మనకి ఉంది. సో ఇప్పుడు కూడా వస్తుంది అంటున్నారు, అంటే ఇది మనకి ఎండాకాలం మొదలయ్యేటప్పుడు వస్తుందా లేదంటే అధిక వేడి వల్ల వస్తుందా, అంటే ఏ సీజన్లో ఎక్కువగా వస్తుంది మ్యామ్ మనకి? అంటే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అయితే మనము ఈవెన్ లాస్ట్ ఇయర్ కానీ అట్లా ఈ స్కార్లెట్ ఫీవర్ కేసెస్ మామూలుగా థ్రోట్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్, కోవిడ్ ఇలాంటివి చూసాం, కానీ స్కార్లెట్ ఫీవర్ కాకుండా కొంచెం వాటికి దగ్గరలో ఉండే ఇన్ఫెక్షన్ స్పెసిఫిక్గా ఇలా స్కార్లెట్ ఫీవర్ అన్నవి ఈ సంవత్సరము ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మేము ఎక్కువగా చూస్తున్నాం. ఇన్ని కేసెస్ లాస్ట్ పోయిన సంవత్సరాల్లో ఇన్ని కేసెస్ అయితే ఇంత ఎక్కువగా ఎప్పుడు మనం చూడలేదన్నమాట. సో ఇప్పుడు యూజువల్గా ఏంటంటే సో ఇది స్ప్రెడ్ అయ్యేది కూడా మనకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని తెలుస్తుంది ఈ దీన్ని బట్టి. సో స్ప్రెడ్ అవ్వడం అంటే మనకి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నోట్ అంటే దగ్గరగా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఏదన్నా పడ్డప్పుడు అంటే డ్రాప్లెట్స్ పడ్డప్పుడు. సో దిస్ ఇస్ ద ఇది ఇలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా ఈ ఫీవర్, ఈ వైరల్ ఫీవర్ అటాక్ అయినప్పుడు ఎట్లాంటి మెడికేషన్ తీసుకోవాలి మ్యామ్, ఎలా ఉంటుంది దీనికి మెడికేషన్, ఏ విధంగా ఉంటుంది? సో యూజువల్గా మెడికేషన్ మనము ఫీవర్ ఉన్నప్పుడు మనం అందరూ వాడేటట్టు పారాసెటమాల్ అవి వాడాల్సి ఉంటుంది. సో హై టెంపరేచర్స్ ఉంటున్నాయి కాబట్టి ఫీవర్ కంట్రోల్లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ అన్నవి ఉండవు, బట్ ఇక్కడ మనకు స్కార్లెట్ ఫీవర్లో మెయిన్ ట్రీట్మెంట్ మనకి యాంటీబయాటిక్సే. సో ఖచ్చితంగా మనము యాంటీబయాటిక్స్ అన్నది వాడాల్సి ఉంటుంది. సో పిల్లలకి ఈ లక్షణాలు ఏవైతే నేను ఇందాక చెప్పానో ఆ లక్షణాలు ఉన్న పిల్లల్ని దయచేసి వెంటనే అట్ ద ఎర్లీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళు చెక్ చేసి అది స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు అంటే ఈ స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు కూడా నేను చెప్పినట్టు అన్నీ ఉండాలని కూడా లేదు. సో కొంతమందిలో కొన్ని లక్షణాలు ఉండొచ్చు, కొంతమందిలో కొన్ని ఉండకపోవచ్చు.
సో ఖచ్చితంగా మనము యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ చేసి అండ్ మీ డాక్టర్ చెప్పినట్టుగా ఎన్ని రోజులు వాడమంటున్నారు ఖచ్చితంగా ఆ కోర్స్ అన్నది కంప్లీట్ చేయాలి. చాలామంది ఏంటంటే సిరప్ అయిపోయింది అని చెప్పి 2-3 రోజులకి ఫీవర్ తగ్గిందని కొంతమంది ఆపేసే అవకాశం ఉంటుంది. బట్ అలా ఆపకుండా మొత్తం ట్రీట్మెంట్ అన్నది మీరు కంప్లీట్ చేస్తేనే ఫర్దర్ కాంప్లికేషన్స్ అన్నవి రాకుండా ఉంటాయి. సో మనం చూసినట్లయితే కూడా ప్రస్తుతం స్కార్లెట్ వైరల్ ఫీవర్ బారిన అనేక మంది పిల్లలైతే పడుతున్నారు. ఇటు ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్లోని పీడియాట్రిషియన్స్ కూడా ఈ దీనికి సంబంధించినటువంటి కేసులు 2-3 నెలల నుంచి ఎక్కువగా చూస్తున్నామని చెప్తున్నారు. ఇక ఓపీకి వస్తున్నటువంటి కేసులలో దాదాపు 10 నుంచి 15 వరకు ఈ తరహా కేసులు కూడా చూస్తున్నారు. అయితే ఎవరైతే ఈ వైరల్ ఫీవర్ అటాక్ అయిందో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి మాస్క్ ధరించడము, అదేవిధంగా ఇతర పిల్లలకి వీరిని దూరంగా ఉంచడము వంటివి కూడా చేయాలని సూచిస్తున్నారు. విడుజనిస్ హరితో అంజుమా, బిగ్ టీవీ హైదరాబాద్.